వాళ్ళను సపోర్ట్ చేస్తుంది. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి అన్న తొందరపడకు అంటూ ట్వీట్ చేశారు. 28 సార్లు కాదు 28,000 సార్లు తన పేరు చెప్పినా అబద్ధం నిజం కాదని అన్నారామె. లిక్కర్ క్వీన్ పేరు చార్జ్షీట్లో 28 సార్లు ఉందన్న రాజగోపాల్ రెడ్డి ట్వీట్కు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి అన్న తొందరపడకు అంటూ ట్వీట్ చేశారు. 28 సార్లు కాదు 28,000 సార్లు తన పేరు చెప్పినా సరే అబద్ధం నిజం కాదని అన్నారామె. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, భోగి, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు సంబంధించి ఈడీ ఇటీవలే చార్జ్షీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని సిబిఐ ట్రయల్ కోర్టు నిన్న ఈ చార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈడీ చార్జ్షీట్ దాఖలు చేసిన అంశాలన్నీ కూడా బయటకు వచ్చాయి. దాంట్లో ప్రధానంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును పలు సందర్భాల్లో స్టేట్మెంట్లో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు ప్రస్తావించారు. ఆ అంశానికి సంబంధించిన కొంత సమాచారం చెప్పారు. దానంతా కూడా ఈడీ తన చార్జ్షీట్లో పొందుపరిచింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్లో రెస్పాండ్ అయ్యారు. కవిత పేరు ఈ లిక్కర్ స్కామ్స్ కేసులో చార్జ్షీట్లో 28 సార్లు ఉందన్న అంశాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన ప్రస్తావించారు. దానికి కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి క్రితం కౌంటర్ ఇచ్చారు. 28 సార్లు కాదు 28,000 సార్లు చెప్పించినా కూడా అబద్ధం నిజం కాదన్న అంశాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముందు నుంచి కూడా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు సంబంధించి తన పాత్ర లేదు, తనకు ఎటువంటి సంబంధం లేదు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే బీజేపీ తన పేరును ఇరికించే ప్రయత్నం చేస్తుందన్న వాదనను కల్వకుంట్ల కవిత కొంతకాలంగా వినిపిస్తూ వస్తున్నారు. తాజాగా చార్జ్షీట్లో పేరు వచ్చిన సందర్భంలో కూడా ట్విట్టర్ ద్వారా ఆమె అదే మెసేజ్ తన పైన విమర్శలు చేసే వారికి పంపే ప్రయత్నం చేసినట్టుగా మనం చూడాల్సినట్టు భోగి. దాంట్లో ప్రధానంగా ట్విట్టర్లో 28 సార్లు చెప్పించినా 28,000 సార్లు చెప్పించినా అంటే ఎవరైతే ఈడీ కస్టడీలో ఉన్నారో వాళ్ళతో తన పేరును వాళ్ళు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారో, అందులో భాగంగానే చార్జ్షీట్లో తన పేరు వచ్చిందన్న అంశాన్ని ఆమె చెప్పకనే చెప్పారు. మరోవైపు ఇప్పటికే సిబిఐ సంబంధించిన విచారణ జరిగింది, దానికి సంబంధించి సిబిఐకి సహకరిస్తున్నానని కూడా కవిత అన్నారు. ఈడీ విషయంలో ఫర్దర్గా ఏ విధంగా కల్వకుంట్ల కవిత ముందుకు వెళ్తారు, ఈడీ చార్జ్లో తన పేరు ప్రస్తావించిన నేపథ్యంలో ఆమె ఎటువంటి అడుగులు వేస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది భోగి. అయితే రాఘవేంద్ర, ఒకవైపు ట్విట్టర్ ద్వారా తనపై విమర్శలు చేసిన వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు కవిత, ఇక మరోవైపు చార్జ్షీట్లో తన పేరు ప్రస్తావనకు సంబంధించి ఈరోజు న్యాయ నిపుణులతో ఏమన్నా సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఏంటి సిచ్యువేషన్స్, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా ఈ కేసు సంబంధించి ముందు నుంచి కూడా కల్వకుంట్ల కవిత ఒక స్పష్టమైన వైఖరి తీసుకున్నా. అంటే సిబిఐ కానీ ఈడీ కానీ ఈ కేసు సంబంధించి లీగల్గా ప్రొసీడ్ అయితే తనకి పూర్తి స్థాయిలో సహకరిస్తానన్న అంశాన్ని కల్వకుంట్ల కవిత ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. రూల్స్ ప్రకారం వాళ్ళంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే దానికి ఖచ్చితంగా తాను సహకరిస్తానన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో తన పేరు తీసుకురావడం వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందన్న అంశాన్ని ఆమె పదే పదే ప్రస్తావిస్తున్న పరిస్థితి, ఇంప్లికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న అంశాన్ని కూడా ఆమె ప్రస్తావిస్తున్నారు. తాజాగా ఈడీ చార్జ్షీట్లో పేరు రావడం పట్ల కూడా ఆమె ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, న్యాయపోరాటం చేసే అవకాశాలకు సంబంధించి న్యాయ నిపుణులతో ఆమె ఇవాళ చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం. అయితే ఇప్పటివరకు అయితే ఈడీ ఈ అంశానికి సంబంధించి కవితతో ఇప్పటివరకు ఎటువంటి కమ్యూనికేషన్ చేయలేదు, ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. కానీ చార్జ్షీట్లో ప్రస్తుతమైతే పేరు ఉంది కాబట్టి రానున్న రోజుల్లో కల్వకుంట్ల కవిత ఏం చేస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది భోగి. థ్యాంక్ యూ రాఘవేంద్ర. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి అన్న తొందరపడకు అంటూ ట్వీట్ చేశారు.
28 సార్లు కాదు 28,000 సార్లు తన పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదని అన్నారామె. లిక్కర్ క్వీన్ పేరు చార్జ్షీట్లో 28 సార్లు ఉందన్న రాజగోపాల్ రెడ్డి ట్వీట్కు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత.